నేను చెప్తేనే ఏముంది, నేను ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను. నేను నా పనే తప్పు ఎతకడం, నా పనే రంధ్రాన్వేషణ. నేను ఏ గవర్నమెంట్ అయినా సరే తప్పు ఏదైనా చేస్తే తప్పును ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఏ గవర్నమెంట్కి ఫర్గా మాట్లాడను, ఎందుకంటే ఫర్గా మాట్లాడడానికి వాళ్ళకి వీళ్ళకి ఛానల్స్ ఉన్నారు, స్పోక్స్ మెన్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను మాట్లాడేది మాత్రం జగన్ గవర్నమెంట్ అయినా చంద్రబాబు గవర్నమెంట్ అయినా తేడా జరిగితే ఈ తేడా ఉందని చెప్తాను. నాకు అది ఎందుకో మీరు అందరూ కలిసి అది ఒక హాబీ క్రియేట్ చేశారు. 10 రోజులకో 15 రోజులకో ఈ పని పోట్లేదురా వచ్చేదో ప్రెస్ మీట్ పెడతాడని మొన్నటిదాకా తెలుగుదేశం వాళ్ళు తిట్టేవారు. ఇవాళ వాళ్లే ఫోన్ చేసి ఏమండి మీరేం మాట్లాడకపోతే ఎలాగా, అదేదో మొన్న మాట్లాడితే తిట్టావు కదా అంటే, అంటే మమ్మల్ని అయితే తరుగుతారా మీరు, మీ ఫ్రెండ్ కొడుకు అయితే నీ ఫ్రెండ్ అయిపోయితే వదిలేస్తావా? ఉన్నవా బాబు, ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు, 1 ఇయర్ కూడా అవ్వలేదు గవర్నమెంట్, అదే చెప్తున్నాను 1 ఇయర్ అవ్వాలి కదా, 1 ఇయర్ అయితే గవర్నమెంట్ మీద మనం వేద్దాం. నేను కూడా ఒక ఇదేసి ఛార్జ్ షీట్ అని పెట్టాలా, శ్వేతపత్రం అని పెట్టాలా ప్రభుత్వం మీద, మనం కూడా ఒకటి వేద్దాం వేసి రాజమండ్రి నుంచి మీరందరూ దాన్ని ఇద్దరు కానీ ఇస్తే ప్రకటిద్దాం ఇంపార్షియల్. ఈయనేమో 9 తప్పులు 9 మోసాలు 9 ఘోరాలు 9 నేరాలని చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, వారేమో 100 సక్సెస్లు 100 ఇవి అని వాళ్ళు తిరుగుతున్నారు. మనం ఇంపార్షియల్గా ఒకటి వేద్దాం, ఎందులో సక్సెస్ అయ్యాడు ఎందులో ఫెయిల్ అయ్యాడు అని సంవత్సరం అవనివ్వండి. ఒక 1 ఇయర్ అయితే మొత్తం కరెక్ట్గా మనం పిక్చర్ మనం ఏమనుకుంటున్నాం అన్నది, అదేం నిజం అవ్వాలని లేదు, మన ఫీలింగ్ ఏంటి అన్నది కూడా వేయచ్చు. నా మట్టుకు నేను ఇంపార్షియల్గానే ఉండాలని కోరుకుంటున్నాను, ఉంటాను. ఇది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండటానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే రాజశేఖర్ ఇదిగో మర్చిపోదాం అనుకుంటే 30 ఏళ్ళ నాడు అని చెప్పి వాళ్ళ సమాచారంలో వేశారు. అంటే గుర్తొస్తాడు రాజశేఖర రెడ్డి, మా ఇంటికి సెలెక్ట్ చేసుకుని రావటం ఏంటి, నేను ఎమ్మెల్యే కాదు ఏం కాదు, ఎమ్మెల్యేకి అప్పుడు పోటీ కూడా చేయలేదు, ఏమీ లేనటువంటి ఏ పదవి లేనటువంటి ఒక కార్యకర్తగా ఉన్న అరుణ్ కుమార్ ఇంటికి రాజశేఖర రెడ్డి సెలెక్ట్ చేసుకుని వాడి ఇంట్లో పెట్టండి అక్కడ పెడితే కరెక్ట్ మనం అని మా ఇంట్లో ప్రెస్ మీట్ లంచ్ పెట్టి ఆవేళ వచ్చాడు. అదే తర్వాత మళ్ళీ నాకు ఎప్పుడు మా ఇంటికో మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంటికి పిలిచి భోజనం పెట్టమని గుర్తే లేదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు అలాంటి వాటిలో. 30 ఏళ్ల క్రితం ఆయనే పెట్టించి వచ్చాడనమాట. సో నాకు అప్పుడు జగన్ లేడు, జగన్ బాగా కుర్రాడు అప్పుడు, జగన్ అమెరికాలోనే అక్కడ చదువుకుంటాడు ఏదో, అది పరామర్శకు వచ్చాడు. అదే ఉంది ఇవన్నీ కూడా కట్టసి ఇవి కానీ అది నేను నా మీద పండేమన్న ప్రభావం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే దాంట్లో ఏదైనా నాకు తేడా, వేళ ఇప్పుడు చెప్పిన దాంట్లో జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ చెప్పింది ఏం లేదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇలా చెయ్యి అని చెప్పడానికే చెప్తాం. ఆ చెప్పే రైటు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంది. నాకు కొంచెం ఎక్స్ట్రా రైట్ ఎందుకు వచ్చిందంటే మీ వల్ల వచ్చింది. ఇలాగ అయిపోయిన ఎంపీని వదిలేసిన ఎంపీని కాడి దింపేసిన వాడిని పట్టుకుని అలా అలా పెంచుతున్నారు రాజమండ్రి వాళ్ళు. నన్ను చాలా చోట్ల మిగతా చోట్ల ప్రశ్నలు కూడా అడిగారు, ఏమన్నా బాబు మీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నిన్ను పిలుస్తారా, నువ్వే ప్రెస్ మీట్ పెట్టాలని పిలుస్తావా అని. అంటే లేదే బాబు, నేను ఆలస్యం అయితే మాత్రం 4 ఫోన్లు చేస్తారు, ఇంకా పెట్టలేదని ఏం పెట్టమంటావా అంటే సబ్జెక్ట్ కూడా వాళ్ళే ఇస్తారు, ఇదో దీని మీద పెట్టింది బాగుంటుంది ఇప్పుడు మంచి ఉన్న సబ్జెక్ట్ ఇదని ఆంధ్రజ్యోతి కూడా చూపిస్తుంటే. ఇప్పుడు మొన్నటిదాకా బూతులు తిట్టింది ఎవరిని, చంద్రబాబు నాయుడు గవర్నమెంటే కదా, చంద్రబాబు నాయుడు సొంత ఛానల్ అని చెప్తారుగా ఆంధ్రజ్యోతిని, ఆంధ్రజ్యోతిలో కూడా చూపించాడు. ఏం పెంచడం, నన్ను ఎందుకో పెంచుదాం అనుకున్నారు పెంచుతున్నారు. నేను కూడా మీరు అంతకాలం అలా పోస్తే అంతకాలం మోస్తాము, టీవీలో చూపించడం మానేశారనుకో, మేము కూడా ప్రెస్ మీట్లు పెట్టడం మానేస్తాం. తర్వాత ఇంకో విషయం మర్చిపోయాను, మొట్టమొదటి చెప్తాం అనుకున్నాను, కొన్ని ఛానల్స్ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక టెలికాస్ట్ ఆపేశారు. మర్చిపోవద్దు, రాజశేఖర రెడ్డి అయినప్పుడు సాక్షి పేపర్ లేదు, సాక్షి ఛానల్ లేదు, మీడియా మొత్తం వ్యతిరేకం రాజశేఖర రెడ్డికి. ఏనాడు కూడా మీడియా మీదకి వెళ్ళా, ఏనాడు మీడియాను ఆఫ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేయలే, డైరెక్ట్గా చెప్పేవాడు ఈనాడులో అన్నీ ఇలాగే రాస్తారా ఈ ఆ 2 పేపర్లు అంతే అని చెప్పేవాడు తప్ప వాటిని ఆపాలని కానీ వాటిని 2 ఛానల్స్ మాత్రం రాజమండ్రిలో రావట్లేదు. ఏంటంటే నాకున్న ఎంక్వైరీలో ప్రభుత్వం వారు స్టేట్ మొత్తం మీద ఆపమన్నారు. ఈ కేబుల్ ఆపరేటర్స్ న్యాచురల్గా ప్రభుత్వం తలుచుకుంటే కేబుల్ ఆపరేటర్ని రోజు గండమే, వైర్లు అన్నీ కట్ చేసేయచ్చు, ఎవరిని అడిగి వైర్లు అలాగేమని. ఇంతకుముందు కేసీఆర్ చేశాడు ఇలాగే, చంద్రబాబు నాయుడు చేశాడు ఇలాగే. ఆ పని జగన్మోహన్ రెడ్డి తెలుసో తెలీదో చాలా తప్పిది, వెంటనే రిస్టోర్ చేయండి. మీకు వ్యతిరేకంగా వచ్చే వార్తను చూసి మీరు భయపడిన మరుక్షణం పతనం ప్రారంభమైనట్టే. మన ఊర్లో 3 రావట్లేదా, మా ఊళ్ళో రాజమండ్రిలో 3 ఛానల్స్ రావట్లేదు, టీవీ 5, ఏబిఎన్, ఎన్టీవీ కూడా రావట్లేదా,
మహా ఏదో మొత్తానికి మీకు సంబంధం లేదని అవ్వడం నమ్మడు. ఇది ఎప్పుడైతే మనం విమర్శకు భయపడతామో మనలో ఒక పిరికితనం స్టార్ట్ అయిందన్నమాట. విమర్శకు భయపడద్దు, ఖచ్చితంగా విమర్శ ఉంటుంది. విమర్శ ఉంటేనే ప్రజాస్వామ్యం.